లాస్ట్ లెసన్ లో ఏం నేర్చుకున్నాం మనము? ద అర్త్ గురించి నేర్చుకున్నాం కదా, అర్త్ ఏ షేప్ లో ఉంటుంది, ఎలా మనకు లొకేషన్ ట్రాక్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు మీ అందరికి కూడా ఇంకొక కొత్త లెసన్ లోకి వెల్కమ్. వెళ్ళిపోదామా మరైతే కొత్త లెసన్ లోకి. ఓకే, పేజ్ నెంబర్ 34, కోర్స్ బుక్, వాల్యూమ్ 1. నేమ్ ద లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఇన్ దిస్ పిక్చర్. ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లివింగ్ థింగ్స్ ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ ఏంటో మీరు చెప్పాలి. ఓకే, వీ నో దట్ ద లివింగ్ థింగ్స్ కెన్ బి గ్రూప్డ్ ఇన్ టూ కేటగిరీస్. వాట్ ఆర్ దే? ఆల్ ద లివింగ్ థింగ్స్ ఆన్ ద అర్త్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఎ స్పేర్ ఆఫ్ లైఫ్. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? కాబట్టి నేను లాస్ట్ లెసన్లో చెప్పాను, ఎ స్పేర్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, బయోస్ఫియర్ అని చెప్పేసి చెప్పాను. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద లిటిల్ గర్ల్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఫ్లవర్స్ని పిక్ చేస్తుంది అండ్ స్మెల్ కూడా చేస్తుంది. హౌ అండ్ వెన్ డూ వీ యూస్ ఫ్లవర్స్? ఎప్పుడు మనం ఫ్లవర్స్ని యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాము? నెక్స్ట్ విచ్ ఆర్ ద లివింగ్ థింగ్స్ దట్ బేర్ ఫ్లవర్స్? ఏ లివింగ్ థింగ్స్కి పూలు కాస్తాయి? మీకు లివింగ్ థింగ్స్లో చెప్పాను 3 కేటగిరీస్ ఏంటి, హ్యూమన్స్, యానిమల్స్, ప్లాంట్స్. నెక్స్ట్ వాట్ డూ ప్లాంట్స్ బేర్ అదర్ దాన్ ఫ్లవర్స్? ప్లాంట్స్ మనకు ఫ్లవర్స్నే కాకుండా ఇంకేమి ఇస్తాయి, ఫ్రూట్స్ని కూడా ఇస్తాయి. ఆర్ ఆల్ ద ప్లాంట్స్ ఆఫ్ సేమ్ టైప్, హైట్ అండ్ సైజ్? వేర్ డూ యూ ఫైండ్ దెమ్? ఒకవేళ అన్నీ, ఇప్పుడు చెట్లు అన్నీ ఒకటే సైజులో ఉంటాయా, ఒకటే హైట్లో ఉంటాయా, ఒకవేళ లేకపోతే ఎక్కడ కనిపిస్తాయి? అన్నీ ఒకటే సైజులో, అన్నీ ఒకటే హైట్లో లాగా ఎక్కడైనా మీరు చూసారా? ఓకే, సమ్ ప్లాంట్స్ ఆర్ స్మాల్ అండ్ సమ్ ఆర్ బిగ్. సమ్ ప్లాంట్స్ గ్రో ఆన్ ల్యాండ్ అండ్ సమ్ గ్రో ఇన్ వాటర్. కొన్ని చెట్లు పెద్దగా ఉంటాయి, కొన్ని చెట్లు చిన్నగా ఉంటాయి, కొన్ని ల్యాండ్ మీద అంటే భూమి మీద వస్తాయి, మొలకెత్తాయి, కొన్ని వాటర్లో. ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటాం కదా, ఆక్వాటిక్ అనిమల్స్ అంటే నీళ్ళల్లో ఉండేవి. ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే నీళ్ళల్లో మొలకెత్తేవన్నమాట, జర్మినేట్ అవుతాయి. నెక్స్ట్ సమ్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఫర్ ఫ్లవర్స్ ఓన్లీ. కొన్ని ప్లాంట్స్కి ఓన్లీ ఫ్లవర్సే వస్తాయి. ఇప్పుడు మనకు జాస్మిన్ ట్రీ ఉంటుంది, మనకు ఓన్లీ ఏమొస్తాయి, జాస్మిన్ ఫ్లవర్సే వస్తాయి అన్నమాట. సో ఇలా కొన్ని చెట్లు ఓన్లీ ఫ్లవర్స్నే ఇస్తాయి అన్నమాట. ఓన్లీ వేర్ యాజ్ సమ్ గ్రోన్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇంకా మిగతా కొన్ని ట్రీస్లో ఏమిస్తాయి మనకు, వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్ కూడా ఇస్తాయి. నేమ్ ద ప్లాంట్స్ బై అబ్జర్వింగ్ దేర్ లీవ్స్ హియర్. ఇక్కడ మనకు కొన్ని ప్లాంట్స్ ఇచ్చారు కదా, కొన్ని ప్లాంట్స్ కనుక్కోమంటున్నారు, సారీ ప్లాంట్స్ అన్నాను, ఇక్కడ కొన్ని లీవ్స్ ఇచ్చారు కదా, ఈ లీవ్స్ బట్టి వాటి ప్లాంట్స్ ఏటివో కనుక్కోవాలి. మీ అందరికీ తెలుసు కదా లీవ్స్ ఎలా ఉంటాయి, ఏ ఏ లీవ్స్ ఏ ఏ ప్లాంట్కి ఉంటాయని. సో ఇది హోమ్వర్క్ లాగా చేసి నాకు పంపివ్వాలి. ఓకే, లీవ్స్ ఆర్ డిఫరెంట్ షేప్ అండ్ సైజెస్. ఒక్కొక్క లీఫ్ ఇంకొక లీఫ్కి చాలా డిఫరెంట్. ఇప్పుడు ఒక లీఫ్ ఏ షేప్లో ఉంటుంది, మామూలుగా మనకు నార్మల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లీఫ్ ఎలా ఉంది, ఇలా సిమిలర్గానే ఉంది, కానీ చూడండి ఇక్కడ కింద ఏమవుతుంది, కొంచెం థిన్గా వచ్చింది, ఇక్కడ థిక్గా వచ్చింది. అలాగా ఒక్కొక్క లీఫ్ ఇంకొక లీఫ్కి ఎలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఒకటేలాగా రెండు లీవ్స్ ఉండవు. దే హ్యావ్ డిఫరెంట్ లీఫ్ మార్జిన్స్ అండ్ టిప్స్. సో వాటికి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సమ్ లీవ్స్ ఆర్ గ్రీన్ అండ్ సమ్ ఆర్ డిఫరెంట్లీ కలర్డ్. సమ్ ట్రీస్ షేడ్ లీవ్స్ సీజనలీ. సో అన్నీ కూడా కొన్ని కలర్స్లో, కొన్ని ఏముంటాయి, కొన్ని లీవ్స్ అయితే చాలా గ్రీన్గా ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను ల్యాబ్కి వెళ్ళి, ఎందుకు అంత డార్క్ గ్రీన్గా ఉంటాయి, కొన్ని ఎందుకు అంత గ్రీన్గా ఉండవు, లైట్ గ్రీన్గా ఉంటాయి అని చెప్పేసి. వై? బికాస్ క్లోరోఫిన్ సబ్స్టాన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందని కూడా నేను చెప్పాను. ఓకే, కొన్ని ట్రీస్ ఏం చేస్తాయి, వాటి లైఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ అనేది ఆటోమేటిక్గా కింద రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, లీవ్స్ కెన్ బి యూజ్ యాజ్. లీవ్స్ని ఎలా యూజ్ చేస్తాము, ఇట్ ఈస్ యూజ్ యాజ్ ఫుడ్. లీవ్స్ని ఏం చేస్తాం మనము, ఫుడ్గా తీసుకుంటాం. స్పినాచ్ అంటే పాలకూర తింటాము, సిర్రాకు తింటాము, గోంగూర తింటాం, ఇలా ఇవన్నీ తింటూ ఉంటాం కదా, ఫుడ్గా తీసుకుంటాం. నెక్స్ట్ టు ఈట్ అండ్ ప్యాక్ ద ఫుడ్. మామూలుగా ఇప్పుడైతే మనకు ఫ్యాషన్గా ప్లేట్లు వచ్చాయి, కానీ ముందట్లో అయితే మన యాన్సిస్టర్స్ అందరు కూడా దేంట్లో తినేవాళ్ళు, అరిటాక్లో తినేవాళ్ళు అనమాట. అరిటాక్లో ఏం చేస్తారు వాళ్ళు, హ్యాపీగా బ్రాహ్మణ భోజనం ఫుల్గా తినేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నాం, ప్లేట్లు అంట, పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ ఇలాంటివి వచ్చాయి. కానీ అరిటాక్లో తినడమే చాలా గుడ్ హ్యాబిట్ అనమాట. ఈ కొన్నిసార్లు బయటకు ఎక్కడికి ఇప్పుడు లేదులేండి, ఇప్పుడైతే టిఫిన్ బాక్స్లు, క్యారీలు ఇవన్నీ వచ్చాయి. ముందిట్లో అయితే బాగా అరిటాకులన్నీ ప్యాక్ చేసుకొని నీట్గా వెళ్ళిపోయాయి
చేసేవాళ్ళు. నెక్స్ట్ ఫర్ డెకరేషన్, డెకరేషన్కి ఏం చేస్తాం మనము, లీవ్స్ అనే యూస్ చేస్తాం. ఇప్పుడు గణేష్ చతుర్థి, దివాళీ వస్తే మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు, గుమ్మంకి ఇంటికి ఫ్రంట్ సైడ్ అంటే గేట్ ఫ్రంట్ సైడ్ ఏం చేస్తారు, మామిడాకులు అన్నీ కూడా వేస్తూ ఉంటారు. నెక్స్ట్ టు మేక్ న్యాచురల్ కలర్స్, న్యాచురల్ కలర్స్ అంటే మనం చేతి గోరింటాకు పెట్టుకుంటాం కదా, గోరింటాకు ఏం చేస్తుంది, న్యాచురల్ కలర్ని ఇస్తుంది అన్నమాట. టు మేక్ మెడిసిన్స్, ముందిట్లా ఇది ఇప్పటికి కూడా మనకు హోమియోపతి, అల్లోపతి ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిలలో అన్నింటిలో కూడా మ్యాక్సిమం వరకు న్యాచురోపతి వీటిలలో అన్నింటిలో మ్యాక్సిమం మనకు చెట్ల నుంచే మెడిసిన్స్ అనేటివి తయారు చేస్తారు. మామూలుగా అప్పుడు కాలంలో అయితే తుమ్ము దగ్గు వస్తే వెంటనే ఏం చేసేవాళ్ళు, తులసాకు నూరి దాని నుంచి వచ్చి చూసి తాపించేవాళ్ళు అనమాట. సో ఇలాగా ఫుడ్ మనం లీవ్స్ ఏం చేస్తాము, మెడిసిన్స్గా తీసుకుంటాం అనమాట. టు వేవ్ మ్యాట్స్ అండ్ బాస్కెట్స్, సో మనకు అప్పట్లో ఏమి మీరు గమనిస్తున్నాయా, ఆర్గానిక్ అంటే న్యాచురల్ అయిన పద్ధతిలో తయారు చేశారు ఇక్కడ బాస్కెట్స్ అనేవి, బుట్టలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, చాపలు మ్యాట్స్ కూడా న్యాచురల్ వేలో తయారు చేశారు. నెక్స్ట్ టు మేక్ హ్యాండ్ ఫ్యాన్స్ అండ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, మనకు ఇప్పుడు హ్యాండ్ ఫ్యాన్స్ అంటే ఇసన కర్రలు అనేవాళ్ళు అనమాట, ఇప్పట్లో లేవులండి, ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడైనా రేర్గా కనిపిస్తాయి. ఇప్పుడైతే మనకు ఫ్యాషన్గా చిన్న ఫ్యాన్ ఇలా చేతిలో పెట్టుకుని ఇలా ఉప్పుకుంటూ ఉంటారు హ్యాపీగా, అప్పట్లో అయితే ఇసన కర్రలు అనమాట, అవన్నీ కూడా లీవ్స్తో తయారు చేసేవాళ్ళు. అండ్ యాజ్ ఏ ఆర్గానిక్ మాన్యూర్ ఆఫ్టర్ కంపోజింగ్, ఆర్గానిక్ మాన్యూర్ అంటే మీకు తెలుసు కదా, మొత్తం వేస్టేజ్ అంతా కలిపి ఏం చేస్తాం, మాన్యూర్గా తయారు చేసి మనం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో లీవ్స్ని ఇన్ని రకాలుగా యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం లీవ్స్ గురించి. టర్న్ ద పేజ్, పేజ్ నెంబర్ 36. వాట్ డూ యూ సీ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్, వై ఆర్ దే ప్లాంటెడ్, ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్, ఏమున్నాయి అటుపక్క ఇటుపక్క ఏమున్నాయి, ట్రీస్ చాలా గ్రీనిష్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ సమ్ ప్లాంట్స్ గ్రో బిగ్, కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి చాలా పెద్దగా అవుతాయి. మామూలుగా ఎప్పుడైనా పెద్దవాళ్ళు సరే కొంచెం కోపం ఎక్కువ వచ్చిందనుకోండి ఏమంటుంటారు, తాడి చెట్టు అంత పెరిగేవురా, ఆ మాత్రం బుద్ధి లేదా అంటారు. అంటే తాడి చెట్టు ఏం చేస్తుంది, చాలా పొడవుగా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ అండ్ లీవ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దే మే హ్యావ్ బ్రాంచెస్ ఆల్సో, దీస్ ఆర్ కాల్డ్ ట్రీస్, ట్రీస్ ఆర్ ఆల్సో ప్లాంట్స్. సో ట్రీస్ అనేటివి ఎలా అవుతాయంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట, ఎక్కువ కాలం అవి బ్రతుకుంటాయి. ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒక జర్మినేట్ చేయడానికి ఒక సీడ్ జర్మినేట్ చేసేయండి, మీరు ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత చూడండి మీరు ఎంత హైట్ అవుతారో అది కూడా మీకంటే అంతే హైట్ అవుతుంది అనమాట ట్రీస్. కాబట్టి ట్రీస్ అంటే ఏంటివి అంటే సమ్ ప్లాంట్స్ గ్రో బిగ్ టాల్ స్ట్రాంగ్ లీవ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. మీరు ఎప్పుడైనా మర్రి చెట్టు చూసారా, చాలా పెద్దదిగా కనిపిస్తుంది, ఊడలు ఊడలు ఉంటాయి, దాని రూట్స్ కూడా లోపలికి చాలా ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట, అంటే చాలా గట్టిగా ఉంటాయి, చాలా లాంగ్ పీరియడ్ వరకు అది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దే మే హ్యావ్ బ్రాంచెస్ ఆల్సో, వాటికి బ్రాంచెస్ కొమ్మలు కూడా ఉంటాయి. దీస్ ఆర్ కాల్ ట్రీస్, వీటిని ఏమంటారు ట్రీస్ అంటారు. ట్రీస్ ఆర్ ఆల్సో ప్లాంట్స్, ట్రీస్ని ఏమనొచ్చు ఇంకా ప్లాంట్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ హౌ యూ ఎవర్ సీన్ దీస్ ఫ్రూట్స్, ఇక్కడ గమనిస్తున్నారా ఇక్కడ ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఫిగ్ ఫ్రూట్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి ఫ్రూట్స్ ఎప్పుడైనా మీరు గమనించారా, దీస్ ఫ్రూట్స్ డు నాట్ గ్రో ఇన్ ఇండియా, ఇలాంటి ఫ్రూట్స్ ఇక్కడ మన ఇండియాలో పండవు, దే గ్రోన్ ఇన్ అదర్ కంట్రీస్, అవి వేరే కంట్రీస్లో పండుతాయి అన్నమాట. How do plant get foods? Who feeds them in the forest? మీకు డౌట్ రావచ్చు, ఫారెస్ట్లో చాలా హైట్గా చాలా పెద్దవిగా ఉంటాయి ప్లాంట్స్, అవి ఎలా పెరిగాయి, ఎవరు వాటర్ వేయరు కదా, మరి ఎలా పెరిగాయి మేడం, మనం అంటే ఇక్కడ చుట్టుపక్కల వాటర్ వేస్తాము కరెక్ట్గా సన్లైట్ ఇస్తాం కాబట్టి అవి పెరుగుతాయి, మరి ఫారెస్ట్లో ఎలా పెరుగుతాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం వాటి గురించి. గ్రీన్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ విత్ హెల్ప్ ఆఫ్ క్లోరోఫిల్ యూజింగ్ water from soil and carbon dioxide from air in the presence of sunlight. This process is called photosynthesis. బాగా గుర్తుపెట్టుకోండి, photosynthesis అంటే ఏంటంటే process of మేకింగ్ ఫుడ్. ఏ ఫుడ్ని మేక్ చేస్తాయి ప్లాంట్స్ అనేటివి, ఫుడ్ని
ఫుడ్ని మేక్ చేస్తాయి. ఏ హెల్ప్తో మేక్ చేస్తాయి ఈ ఫుడ్ని? సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. మళ్ళీ వినండి, గ్రీన్ ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ విత్ హెల్ప్ ఆఫ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ అంటే ఏంటి? గ్రీన్ కలర్ సబ్స్టాన్స్నే ఏమంటారు? క్లోరోఫిల్ అంటారు. యూజింగ్ వాటర్, దేన్ని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేస్తుంది ఫుడ్ ప్లాంట్స్? వాటర్. వాటర్ అంటే వాటర్కి కెమికల్ ఏమేంటి? H2O. H2 అంటే వాటర్ని ఏమనొచ్చు? హైడ్రోజన్ అని కూడా అనొచ్చు. ఎర్త్ లెసన్లో చెప్పాను. సో వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్. ఎయిర్లో నుంచి వచ్చింది. ఎందుకు చెట్లను ఎక్కువ పెంచాలి అని అంటారంటే, మనం తీసుకునేది ఆక్సిజన్, మనం బయటకు వదిలేది ఏంది? కార్బన్ డైఆక్సైడ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ చెడు అయిన గాలిని అంతా కూడా ఏం చేస్తుంది చెట్లు? ఈ ఫుడ్ టేకింగ్ ప్రాసెస్లో అవి యూజ్ చేసుకుంటాయి. అందుకే చెట్లను ఎక్కువగా పెంచాలి. చెట్లను ఎక్కువగా పెంచితే ఆటోమేటిక్గా పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది, గ్రీనరీ ఉంటుంది. ఎందుకంటే మనకు పొల్యూషన్లో కూడా మ్యాక్సిమం ఏముంటాయి? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఈ ట్రీస్ అనేవి తీసుకుంటే మనకు పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అందుకే ఎక్కువ చెట్లని పెంచాలి. ఓకే, అండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఎలా ప్రిపేర్ చేస్తాయనన్న ప్లాంట్స్ ఫుడ్ని? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, నెక్స్ట్ సన్లైట్, ఈ 3 మెటీరియల్స్తో, ఈ 3 ఎలిమెంట్స్తో కలిపి మనకు ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. దీన్ని ఏమంటారు ఈ ప్రాసెస్ని? ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని అంటారు. ఫోటోసింథసిస్, ఫోటో మీన్స్ లైట్, సింథసిస్ మీన్స్ పుట్టింగ్ టుగెదర్. ఫోటో అంటే లైట్, తర్వాత సింథసిస్ మీన్స్ పుట్టింగ్ టుగెదర్. నెక్స్ట్, దీస్ న్యాచురల్ ఫుడ్ ఫ్యాక్టర్స్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ కాల్ ప్రొడ్యూసర్స్. ఎందుకు ప్రొడ్యూసర్స్ అంటాం గ్రీన్ ప్లాంట్స్ని? మనకు ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి కాబట్టి గ్రీన్ ప్లాంట్స్ని ఏమంటాం నానా మనము? ప్రొడ్యూసర్స్ అంటాం. ఏమంటాం? ప్రొడ్యూసర్స్ అంటాం. నెక్స్ట్, సమ్ ఇన్సెక్టివ్ వైరస్ ప్లాంట్స్ లైక్ వెన్యూస్ ఫ్లై ట్రాప్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. ఇన్ అడిషన్ దే ఆల్సో ఈట్ ఇన్సెక్ట్ టు సప్లిమెంట్ దేర్ గ్రోత్. కొన్ని ఇన్సెక్టివ్ వైరస్ ప్లాంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అవి వెన్యూస్ ఫ్లై ట్రాప్ మేక్ దేర్ ఓన్ ఫుడ్, అవి ఓన్ ఫుడ్ని తయారు చేసుకుంటాయి. ఇన్ అడిషన్ దే ఆల్సో ఈట్ ఇన్సెక్ట్స్. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, సో ఇవన్నమాట. ఇన్ ఆల్సో దే ఈట్ ఇన్సెక్ట్స్ టు సప్లిమెంట్ దేర్ గ్రోత్. అవి గ్రోత్ పెరగడానికి ఏం చేస్తాయి? ఇన్సెక్ట్స్ని తింటాయి అన్నమాట. నెక్స్ట్, ఏ ఫ్యూ నాన్ గ్రీన్ ప్లాంట్స్ లైక్ లోడర్, ఏ ప్లాంట్ విత్ ఏ థ్రెడ్ లైక్ ట్విన్నింగ్ స్టెమ్ వితౌట్ లీవ్స్ అటాచ్డ్ దెమ్సెల్ఫ్ టు అనదర్ గ్రీన్ ప్లాంట్స్ టు గెట్ ఫుడ్ టు గ్రో. ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో నాన్ గ్రీన్ ప్లాంట్స్, గ్రీన్ కలర్లో లేవు కదండి ఈ ప్లాంట్స్, సో ఇవేం చేస్తాయి? ఇవి ఎలా ఉంటాయి? థిన్ థ్రెడ్ లైక్ ట్విన్నింగ్ సిస్టమ్, ట్విన్నింగ్ సిస్టమ్ అనమాట. థిన్ థ్రెడ్, చాలా పలసగా ఉంటుంది అనమాట, కొంచెమే ఉంటుంది, ఇంత సైజులో ఉంటాయి అనమాట. అవేం చేస్తాయి? ట్విన్నింగ్ సిస్టమ్ విత్ అటాచ్డ్ దెమ్సెల్ఫ్ టు అదర్ గ్రీన్ లీవ్స్. అవి ఏం చేస్తాయి? ఇవి నాన్ గ్రీన్ లీవ్స్ అనమాట, అంటే గ్రీన్ కలర్లో ఉండవు. పక్కనుండే గ్రీన్ కలర్ లీవ్స్తో ఏం చేస్తాయి? అటాచ్ అవుతాయి టు గెట్ ఫుడ్. ఎందుకు గ్రీన్ కలర్ ప్లాంట్స్ ఏం చేస్తాయి? మనకు ఫుడ్ని ఇస్తాయి. అందుకే వాటిని ప్రొడ్యూసర్స్ అంటాము. సో అందుకే ఇవి ఏమవుతాయి? నాన్ గ్రీన్ ప్లాంట్స్ అనేటివి గ్రీన్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి. సో దానివల్ల వాటికి ఫుడ్ అనేది వస్తుంది. సమ్ నాన్ గ్రీన్ ప్లాంట్స్ లైక్ మష్రూమ్స్, మష్రూమ్లో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుందండి? B12 విటమిన్ అనేది ఉంటుంది. ఈ B12 విటమిన్ మీకు ఎవరికైనా పిల్లలకి హెయిర్ లాస్ కానీ సంథింగ్ విటమిన్ లోపం కానీ ఉంటే ఖచ్చితంగా మష్రూమ్స్ అనేవి ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మష్రూమ్స్లో B12 విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ లాస్ కానీ మంచి హెల్త్ కానీ ఇవన్నిటికి కూడా పనికొస్తాయి. హెయిర్ లాస్ తగ్గిస్తుంది అనమాట B12 అనేది. ఓకే, సమ్ నాన్ గ్రీన్ ప్లాంట్స్ లైక్ మష్రూమ్స్ డీకంపోజ్ ద డెట్ ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ ఎర్త్సిన్ టు గెట్ ఫుడ్ ఫ్రమ్ ఇట్. సో మష్రూమ్స్ కూడా ఏం చేస్తాయి? ఇవి మష్రూమ్స్ ఏంటివి నానా? నాన్ గ్రీన్ ప్లాంట్స్. నాన్ గ్రీన్ ప్లాంట్స్ కేటగిరీలోకి ఏమొస్తాయి? మష్రూమ్స్ వస్తాయి అనమాట. ఇవి డీకంపోజ్ చేస్తాయి. డీకంపోజ్ రేటింగ్ చేస్తాయి డెట్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ ప్లాంట్ అండ్ యానిమల్ ఆరిజిన్ టు గెట్ ఫుడ్ ఫ్రమ్ ఇట్. సో నెక్స్ట్, కెన్ యూ నేమ్ దీస్ అనిమల్స్? టు ఆల్ దీస్ అనిమల్స్ లీవ్ ఇన్ వన్ ప్లేస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అనిమల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, నెక్స్ట్ లయన్ ఉంది, టైగర్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఈ అనిమల్స్ అన్నీ కూడా ఒకటే చోట జీవిస్తాయా? ఒకటే చోట కలిసి ఉంటాయా?
వేర్ డూ యూ ఫైండ్ అనిమల్స్? మీకు ఎక్కడ అనిమల్స్ కనిపిస్తాయి? ఆన్ ల్యాండ్, భూమి మీద కనిపిస్తాయి. ఇన్ వాటర్ చెప్పాను ఆల్రెడీ, ఆక్వాటిక్ అనిమల్స్ అని. బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. ఇక్కడ ల్యాండ్ మీద కనిపించేటి ఏంటి, పొడవుగా ఉంది కదా, దాన్ని ఏమంటారు, ఆస్ట్రిచ్ అంటారు. నెక్స్ట్ లయన్, నెక్స్ట్ డాగ్, నెక్స్ట్ వాటర్లో ఏముంది, సీ హార్స్, వెయిల్, నెక్స్ట్ సీ, ఇంకోటి ఏంటి, డాల్ఫిన్, ప్రాన్, ఇవన్నీ కూడా వాటర్లో ఉంటాయి. నెక్స్ట్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్ ఏమున్నాయి, టటాయిస్, తర్వాత స్కార్పియన్, నెక్స్ట్ క్రోకడాయిల్, ఫ్రాగ్, క్రాబ్ అన్నాను, టటాయిస్ అన్నాను, సారీ టటాయిస్ కాదు ఇది, క్రాబ్. టటాయిస్ ఉంది, నెక్స్ట్ క్రాబ్ ఉంది, నెక్స్ట్ ఫ్రాగ్ ఉంది, నెక్స్ట్ క్రోకడాయిల్ ఉంది. నెక్స్ట్ ఆన్ ట్రీస్ ఆల్, నెక్స్ట్ మంకీ, ప్యారెట్, స్నేక్, స్క్వరల్. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ భూమి లోపల, ఎర్త్ వార్మ్, ఇన్సెక్ట్స్, యాంట్ అండ్ ర్యాట్. ఇన్ ఎయిర్, ఎయిర్లో ఏముంటాయి, బర్డ్స్, తర్వాత గ్రాస్ హోపర్, బటర్ఫ్లై, ఈగల్, పిజియన్, ఇవన్నీ కూడా ఎయిర్ అంటే తిరుగుతూ ఉంటాయి కదా, ఫ్లై అవుతూ ఉంటాయి కదా, ఇవన్నమాట. సరే, వీ కీప్ రైస్ అండ్ వీ యూజ్ సమ్ అనిమల్స్ ఫర్ అవర్ బెనిఫిట్. దీస్ ఆర్ కాల్ డొమెస్టిక్ అనిమల్స్. మనం ఏవైతే ఉపయోగించుకుంటామో మన అవసరాల కోసం వాటిని ఏమంటారు, డొమెస్టిక్ అనిమల్స్ అంటారు. డొమెస్టిక్ అనిమల్స్ ఏవేవి మీకు తెలిసినవి చెప్పండి, ట్రై చేయండి మీకు తెలిసినవి చెప్పడానికి. కౌ, గోట్, షీప్, బఫల్లో, పిగ్, పిగ్ కూడా కొంతమంది తింటారని ఆన్లైన్ క్లాస్లో చెప్పాను ఆల్రెడీ, జూమ్ మీటింగ్ జరిగేటప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, డక్, హార్స్, డాంకీ, ఇవన్నీ ఏం చేస్తారంటే వీటిలలో కొన్ని మనకు యూజ్ చేస్తాయి. ఇప్పుడు డాంకీ చూడండి, అప్పట్లో ఏంటి, మన యాన్సిస్టర్స్ ఏం చేసేవాళ్ళు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా డాంకీ మీద పెట్టుకొని లగేజ్ అంతా వెళ్ళిపోయేవారు, హార్స్లో వెళ్ళిపోయేవారు. ఇలాగా ఇంకొంతమంది డక్ తింటారు, ఇంకొంతమంది పిగ్ తింటారు, మోస్ట్గా అందరం కూడా ఏం తింటాం, చికెన్ అనేది తింటాం కదా హెన్ నుంచి. సో ఇలాగా వీటిని ఏమంటారు, డొమెస్టిక్ అనిమల్స్ అంటారు. విచ్ అనిమల్ వుడ్ యూ లైక్ టు ప్లే విత్ అట్ హోమ్? మీకేమి ఇష్టము, ఏ అనిమల్ అంటే ఇష్టం ఎక్కువగా, ఇదేంతో మీరు ఆడుకోవాలనుకుంటారు? మీ దగ్గర ఒకవేళ పెట్ అనిమల్ ఉంటే విల్ యూ ఫీడ్ ఇట్, మీరు దానికి ఫుడ్ పెడతారా? విల్ యూ కేర్ ఫర్ ఇట్, మీరు దాన్ని కాపాడుకుంటారా జాగ్రత్తగా? ఏ డొమెస్టిక్ అనిమల్ కేర్ ఫర్ ఛాంపియన్షిప్ ఆర్ ప్లెజర్ ఇస్ కాల్ పెట్. కంపానియన్షిప్ ఆర్ ప్లెజర్ ఇస్ కాల్ పెట్. ఓకే, ఏ డొమెస్టిక్ అనిమల్ కేర్ ఫర్ కంపానియన్షిప్ ఆర్ ప్లెజర్ ఇస్ కాల్ పెట్. సో మనకు ఒక కంపెనీ ఇవ్వడానికి, మనకు ఒక ఫ్రెండ్ లాగా, ఇప్పుడు కుక్క చూడండి, మార్నింగ్ ఎప్పుడో నేను స్కూల్కి వచ్చేస్తాను, ఈవినింగ్ వెళ్ళే లోపల నా పెట్ ఏం చేస్తుంది అని చూడగానే బాగా అరి, మార్నింగ్ అంతా అరిచేసింది నేను లేనని చెప్పేసి లాకేసి వచ్చేస్తాను కాబట్టి. ఈవినింగ్ వెళ్ళగానే ఏం చేస్తుంది అది, నన్ను చూడగానే ఇంకా ఎక్కువగా అరుస్తుంది, నేను వచ్చేసాను అని చెప్పేసి. సో అలాగా ఈ పెట్ని, మనం పెంచుకునే పెట్ని మనకు ఏదైతే కంపెనీ ఇస్తుందో, సో దాన్ని నెక్స్ట్ మన ప్లెజర్ కోసం, మన ఆనందం కోసం పెంచుకునే దాన్ని ఏమంటారండి, పెట్ అంటారు, అంటే పెంపుడు జంతువులు అంటారనమాట. సో నెక్స్ట్ వైల్డ్ అనిమల్స్ గురించి తెలుసుకుందాం. వైల్డ్ అనిమల్స్ లీవ్ ఆన్ దేర్ ఓన్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్, ఎయిదర్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ వాటర్. వీ ఫైండ్ సమ్ ఆఫ్ దీస్ అనిమల్స్ ఇన్ ద జూ అండ్ సఫారీ ఆల్సో. వైల్డ్ అనిమల్స్ ఏంటి అంటే వాటంతటికి అవి జీవిస్తాయి అనమాట, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అంటే ఏంటి, పక్కన వాళ్ళు తనంతటి తను ఫుడ్ తెచ్చివారు, కానీ పక్కన వాళ్ళని చంపి వాటికంతటి ఓన్గా పక్కన వాళ్ళు పక్కన అనిమల్స్ని చంపి అవి తింటాయి అనమాట, వాటికి నచ్చిన హ్యాబిటేట్లు. ఇప్పుడు లయన్ చూడండి, లయన్ ఎవరు ఇంట్లో తెచ్చిపెట్టుకోరు, ఎవరైనా తెచ్చిపెట్టుకుంటారా, వాటికి అవి ఫారెస్ట్లో ఉంటాయి అనమాట. సో అవి ఎక్కడుంటాయి, ఫారెస్ట్లో అయినా ఉంటాయి లేదా వాటర్లో అయినా ఉంటాయి. మీరు హిప్పోపటమస్, రైనోసరస్, క్రోకడాయిల్ ఇవన్నీ కూడా మనకు మోస్ట్లీ వాటర్లోనే కనిపిస్తూ ఉంటాయి అనమాట, మోస్ట్లీ క్రోకడాయిల్ ఎక్కువగా చూస్తూ ఉంటాం రైనోసరస్, హిప్పోపటమస్ కంటే. నెక్స్ట్ ఫైండ్ సమ్ ఆఫ్ దీస్ అనిమల్స్ జూ అండ్ సఫారీ ఆల్సో. కొన్ని అనిమల్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి, జూలో కనిపిస్తాయి, ఇంకొన్ని సఫారీలో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ సమ్ వైల్డ్ అనిమల్స్ కెన్ బి ట్యామ్ అండ్ ట్రైన్ టు డూ సమ్ వర్క్ ఫర్ అస్. కొన్ని వైల్డ్ అనిమల్స్ ఏం చేస్తాయి, మనకు ఫుడ్ పరంగా కూడా హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయి, మనిషికి ఎలా ఫుడ్ తెచ్చిపెడతాయి అంటే, ఇప్పుడు సంథింగ్ ఏదైనా సర్కస్ జరుగుతూ ఉంటుంది, అక్కడ లయన్ అంటున్నాను, టైగర్తో ఏం చేస్తారు వాళ్ళు, ఏదైనా గేమ్స్ ఆడిపిస్తారు, లేదంటే ఎలిఫెంట్తో గేమ్స్ ఆడిపిస్తారు. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు గోవా వెళ్ళినప్పుడు, ఒకవేళ ఎవరైనా వెళ్ళింటే తెలుసుంటుంది, డాల్ఫిన్స్ లేక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, డాల్ఫిన్స్ బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి అక్కడ. ఇంకోటి ఏంటి, ఇంకా వెరైటీ ఆఫ్ థింగ్స్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇలాగ
ట్రైన్ అనేది చేస్తాం అన్నమాట. వైల్డ్ అనిమల్స్ కి ట్రైన్ అప్ చేసి మనం ఎలా చేయమంటే అవి అలా చేస్తుంటాయి. ఇలాగా వైల్డ్ అనిమల్స్ ని మనం ఫుడ్ కోసం, మనకు ఫుడ్ తేవడం కోసం ఇలాగా వర్క్ చేపిస్తూ వాడుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇదండి మన పార్ట్ వన్ లెసన్. మీ అందరికీ అర్థమైందనుకుంటాను. ఇక్కడ మనం ప్లాంట్స్ గురించి నేర్చుకున్నాము, అలాగే కొన్ని అనిమల్స్ గురించి నేర్చుకున్నాం కదా.